తిరుమలలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తెలంగాణలోని పలువురు నేతలు దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించిన వారిలో బాపనపల్లి మాజీ సర్పంచ్ గోవినోల శ్రీనివాస్ మరియు నారాయణపేట జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు సుభాష్ శ్రీనివాస్, నరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇవ్వాల్సిందిగా ఈ యొక్క స్వామివారిని కోరడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రాయలసీమ పోతల పథకం ద్వారా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి అక్రమంగా నీళ్ల దోపిడీకి జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా తగినటువంటి మంచి మనసుని మంచి బుద్ధిని ఇవ్వాల్సిందిగా స్వామివారిని కోరడం జరిగింది. ఎందుకంటే ఈరోజు దక్షిణ తెలంగాణ ప్రాంతానికి రావాల్సినటువంటి నీటిని అక్రమంగా సంగమేశ్వర్ లిప్ ద్వారా తీసుకుపోవడం, ఎలాంటి అనుమతులు లేకుండా ఈ యొక్క ప్రాజెక్టు ద్వారా నీటిని తీసుకుపోవడం తప్పు చర్య. కాబట్టి వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని దేవుడిని కోరుకోవడం జరిగింది. ముఖ్యంగా నారాయణపేట ప్రాంత జిల్లాకు తీవ్రమైనటువంటి సాగునీరు ఇబ్బంది ఉంది, పూర్తిగా వెనుకబడినటువంటి జిల్లా. ఈ ప్రాంతానికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా నీళ్లు రావాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ యొక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేసి సశశాలం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా మేము కొత్తిరెడ్డిపాడుకు సంబంధించి మేము నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో హైకోర్టులో కేసు వేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. ఈ యొక్క కేసులు కూడా న్యాయం మాత్రం ధర్మం ఆ సైడే ఉంది కాబట్టి తప్పకుండా మాకు అనుకూలమైనటువంటి జడ్జిమెంట్ రావాల్సిందిగా మేము ఈ స్వామివారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. తప్పకుండా మా ప్రాంతం సశశ్యామనం కావాల్సిన అవసరం ఉన్నదని ఈ యొక్క దేవుని ఆశీర్వాదంతో ఈ ప్రాజెక్టు